ఫ్రెండ్స్ ఇప్పటివరకే మనము చాలా వీడియోస్లో చాలా బిజినెస్ల గురించి తెలుసుకున్నాము, అలాగే చాలా రకాల మిషనరీస్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొంత డిఫరెంట్గా ఉండే మిషన్ గురించి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ మిషన్ ద్వారా ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది, లైక్ మనం ఈ మిషన్తో ఏం చేయవచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ మిషన్ ధర ఎంత ఉంటుంది, ఆ మిషన్తో మనకు యూస్ఫుల్గా ఉంటుందా ఉండదా, మనం పెట్టే పెట్టుబడికి వచ్చే ప్రాఫిట్కి సంబంధం ఉంటుందా ఉండదా అనే విషయాల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఆ మిషనరీకి సంబంధించి డెమో వీడియోస్ కూడా మనం చూద్దాం. సో హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వినయ్ తమ్మ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఫాస్ట్గా గ్రో అప్ అయిపోతూ ఉంది. సో మరి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనము మోస్ట్లీగా చూసేవి ఏంటి అంటే బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, యాజ్ వెల్ ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు. సో మనం ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేదా అపార్ట్మెంట్స్ విషయానికి వచ్చేవరకు ఏమవుతుందంటే మనము మోస్ట్లీగా చూసేది బెడ్రూమ్స్, హాల్స్ అండ్ కిచెన్స్, ఈవెన్ బయట బాల్కనీలు అవి ఇవి చూస్తూ ఉంటాం. సో ఎంటైర్ లైక్ అపార్ట్మెంట్ అయితే ఎంటైర్ అపార్ట్మెంట్ని వదిలేసి మనం ఏదైతే ఒక ఫ్లాట్ కానీ ఏదైతే ఒక పోర్షన్ తీసుకోవాలనుకుంటున్నామో దాంట్లో మొత్తం పర్ఫెక్ట్గా చూసుకుంటాం. లైక్ కొన్ని దగ్గరలో ఇప్పుడు ఏంటంటే గోడలకి వాల్కి వచ్చేసి ప్లాస్టరింగ్ చేసిన తర్వాత లప్పం డిజైనింగ్ కూడా చేయించుకుంటున్నారు, అలాగే సీలింగ్కి కూడా లప్పం డిజైనింగ్ అనేది చేయించుకొని పిఓపి కూడా చేయించుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఇదంతా జరగాలి అంటే మనకి గోడలకు వేసినటువంటి ప్లాస్టరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ప్లాస్టరింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఏదైనా లప్పం పెట్టించుకోవచ్చు, యాజ్ వెల్ మనం పిఓపి కూడా సెటప్ పెట్టించుకోవచ్చు. సో ఒకవేళ మనం ఎంత రిచ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా అందులోని ప్లాస్టరింగ్ లెవెల్ అనేది లైక్ నీట్గా లేకుండా రఫ్ రఫ్గా ఉంది అంటే కనుక అదని ఒక కన్స్ట్రక్షన్ అందమే పోతుంది అన్నమాట, అంటే ఆ ఇంటికి సంబంధించిన అందం అనేది మిస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వాల్ ప్లాస్టరింగ్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టరింగ్ చేయడానికి మ్యాన్ పవర్ వచ్చేసి ఒక రోజులో 5 మెంబర్స్ మినిమం కావాలి. ఒక రూమ్ లైక్ 10x10 ఒక రూమ్ని మనము ప్లాస్టరింగ్ చేయాలంటే మనకు మినిమం 5 మెంబర్స్ కావాలి. ఎందుకంటే ఒకరు మాల్ మిక్స్ చేయడానికి, ఇద్దరు వాల్ని క్లీనప్ చేసి ప్లాస్టరింగ్ చేయడానికి, ఇద్దరు సప్లై చేయడానికి అంటే మాల్ మిక్సింగ్ నుంచి సప్లై చేయడానికి. సో ఓవరాల్గా ఒక 5 మెంబర్స్ని పెట్టుకుంటే మనము ఒక 10x10 రూమ్ని ఒక 1 డేలో ఫినిష్ చేయొచ్చు. సో విలేజెస్లలో చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే గుత్తా మాట్లాడతారు. సో సిటీస్లో చూసుకున్నట్లయితే ఏమవుతుంది, లేబర్ ఛార్జ్తో మాట్లాడతారు. కొన్ని దగ్గరలో లేబర్ ఛార్జ్ వచ్చేసి 800 రూపీస్ ఫర్ మేస్త్రికి ఉంది, అంటే వాల్ పేస్టింగ్ ఎవరైతే చేస్తారో ప్లాస్టరింగ్ వాళ్ళకి 800 రూపాయలు, సప్లై చేసేవారికి లైక్ మాల్ మిక్స్ చేసే వాళ్ళకి 500 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ ఇంకో విషయానికి వచ్చేవరకు ఎవరైతే కన్స్ట్రక్షన్లో ఉన్నారో వాళ్ళు గుత్తా పట్టుకుంటారు. గుత్తా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ అనేది ఎంత తొందరగా ఫినిష్ అవుతే వాళ్ళకి అంత ప్రాఫిట్, ఒకవేళ వర్క్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అంటే వాళ్ళ ప్రాఫిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యాన్ పవర్ అనేది చాలామంది తగ్గించుకుంటున్నారు, ఈవెన్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మ్యాన్ పవర్ని తగ్గించేస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది, వర్క్ అనేది తక్కువైపోతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే ఒక్కసారి మ్యాన్ పవర్ బ్యాక్ వెళ్ళిపోయారు అంటే మళ్ళీ మ్యాన్ పవర్ని సమకూర్చుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి మనకి ఇప్పుడు కాపా అని చెప్పేసి ఒక ఇండస్ట్రియల్ ఉంది, సో కాపా ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పేసి. సో వీళ్ళు గోడలకు వాల్ ప్లాస్టరింగ్ మిషన్ అనేది, ఈ మిషన్ని వచ్చేసి వాళ్ళు యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. మనకి ఇది 1 లాక్ నుంచి 5 లాక్స్ రేంజ్లో అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యాజ్ వెల్ మీకు ఈ మిషన్ పనితీరు ఎలా ఉంటుంది కూడా డెమో చూపిస్తాను. అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానీ, కాంటాక్ట్ పర్సన్ నేమ్ కానీ, లొకేషన్ కానీ, ఈవెన్ వాళ్ళ ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఈ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కన్స్ట్రక్షన్ అనేది చాలా పెరిగిపోయింది. సో కన్స్ట్రక్షన్లో ముఖ్యంగా చూసేవి సీలింగ్ అండ్ వాల్ క్వాలిటీ. సో సీలింగ్ దృఢంగా ఉండాలంటే కాంక్రీట్ యూజ్ చేస్తారు, కానీ మళ్ళీ సిమెంట్ ప్రీమిక్స్తో ఈ కాంక్రీట్ని మళ్ళీ స్మూత్గా చేసి మనకి సీలింగ్ అనేది ఫినిషింగ్ స్మూత్గా చేసి చూపిస్తారు. అలాగే వాల్స్ కూడా బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ప్లాస్టరింగ్ చేస్తారు. సో ఇలా ప్లాస్టరింగ్ మాన్యువల్గా చేయడం ద్వారా మనకు చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది, అలాగే మ్యాన్ పవర్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి చాలా ఎక్కువగా అమౌంట్ అనేది పెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో మనము ఒకవేళ ఈ మ్యాన్ పవర్తో కాకుండా ఒక మిషనరీ సహాయంతో చేస్తే మనకు ఎంత ఖర్చు వస్తుంది, అదేవిధంగా ఈ మిషన్తో చేయడం వల్ల మన ఇంటికి ఎంత సమయంలో ప్లాస్టరింగ్ అనేది పూర్తవుతుంది, క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సీలింగ్ మొత్తానికి కూడా ప్లాస్టరింగ్ అనేది చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత రఫ్గా ఉంటుంది కాబట్టి దీనిపైన బద్ద వేసి లాగుతారు అనమాట. సో బద్ద అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది, అలాగే ఈ కన్స్ట్రక్షన్స్ వర్క్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అంటే లెవెలింగ్ చేయడం అంటారు దాన్ని. అలాగే అవుట్ సైడ్ చూడండి, బ్రిక్స్తో ఒక గోడని కంప్లీట్ చేసిన తర్వాత దానిపైన వాళ్ళు వేసే ప్లాస్టరింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, ఎంత ఈజీ వర్క్ ఉందనేది ఒక్కసారి మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈయన ఒక్కరే మిషన్ సహాయంతో ఒక వాల్ మొత్తానికి ప్లాస్టరింగ్ ఇవ్వడానికి కనీసం 5 to 10 minutes టైం అయితే తీసుకుంటున్నారు. సో ఈ 5 to 10 minutes అనేది మ్యాన్ పవర్ ఒకరే, ఒక్కరే ఒక మిషనరీ సహాయంతో వాల్ని ప్లాస్టరింగ్ చేయడానికి 5 to 10 minutes టైం అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మ్యాన్ పవర్తో చేయాలంటే ఒక వాల్ మ్యాన్ ప్లాస్టరింగ్ చేయాలి అంటే కనీసం 5 అవసరపడతారు. అయితే ఇక్కడ ఈ మిషన్ ద్వారా చేసుకుంటే మనకు 2 ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఒక్కసారి క్యాల్కులేషన్ చూద్దాము. సో మ్యాన్ పవర్తో మనము ఒక వాల్ని ప్లాస్టరింగ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, అలాగే ఈ మిషనరీ సహాయంతో ఈ వాల్ని ప్లాస్టరింగ్ చేయడం ద్వారా ఎంత ఆదా అవుతుంది అనేది. సో ఒక్కసారి ఆ క్యాల్కులేషన్ ఏంటనేది గమనిద్దాం. ఇక్కడ ఈ స్ప్రే సహాయంతో ప్లాస్టరింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత దీనికి ఈ లెవెలింగ్ స్కేల్తో తీసుకొని ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు స్మూతింగ్ ఫినిషింగ్ అనేది ఇస్తారు. సో స్మూత్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత వాల్ ప్లాస్టరింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము మ్యాన్ పవర్తో చేసిన దానికి అలాగే ఈ మిషనర్తో చేసిన దానికి ఎంత డిఫరెన్సియేషన్ వస్తుందనేది ఒకసారి మనం చూద్దాం. ఒక రూమ్ని మనము ప్లాస్టరింగ్ చేయాలంటే కనీసం 4 మ్యాన్ పవర్ అయితే కావాలి. సో అందులో ప్లాస్టరింగ్ చేసే వ్యక్తిని మేస్త్రిగా పోలుస్తాము, ఆయనకి 800 రూపాయలు మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సప్లై చేసే వ్యక్తికి మనము 500 రూపాయలు అయితే ఇస్తాము. సో 4 ఇద్దరు మేస్త్రీలు, ఇద్దరు సప్లయర్స్ ఉంటారు కనుక ఇద్దరు మేస్త్రీలకు 800 రూపాయల లెక్కన 1600 రూపాయలు, అలాగే ఇద్దరు సప్లయర్స్కి 500 రూపాయల లెక్కన 1000 రూపాయలు. సో ఈ 4 కలిపి ఒక రోజుకు మనకు అయ్యే ఖర్చు 2600 రూపాయలు అవుతుంది. అదే మెషిన్ సహాయంతో అయితే ఒక మేస్త్రి ఒక సప్లయర్ సరిపోతుంది. మేస్త్రి స్ప్రేయర్ సహాయంతో వాల్ మొత్తానికి ఫస్ట్గా ఈ మిక్సింగ్ ఏదైతే ఉంటుందో, ఈ శాండ్ కానీ సిమెంట్ కానీ మిక్సింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని గోడకి స్ప్రే చేస్తారు. స్ప్రే చేసిన తర్వాత లెవెల్ స్కేల్తో వాళ్ళు మొత్తాన్ని కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చి నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తారు. మిక్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఒక సిమెంట్ బస్తాకి 4 సిమెంట్ బస్తాల ఇసుకతో మిక్స్ చేస్తారు, అలాగే దాంట్లో తగినంత నీళ్ళైతే పోస్తారు. సో మిషన్ ద్వారా పనిచేయడంతో ఒక మ్యాన్ పవర్ అయితే తగ్గుతుంది. సో ఇద్దరు మేస్త్రీలు అవసరం పడిన దగ్గర ఒక మేస్త్రీ అవసరం పడుతుంది, ఇద్దరు సప్లయర్స్ అవసరం పడిన దగ్గర ఒక సప్లయరే అవసరం పడుతుంది. సో ఇక్కడ మేస్త్రీ ఏం చేస్తాడు, ఈ స్ప్రేయర్ సహాయంతో వాల్ మొత్తానికి ఫస్ట్ ప్లాస్టరింగ్ అనేది చేస్తాడు. చేసిన తర్వాత స్కేల్ బ్లేడ్తో లెవెల్ చేసుకుంటాడు. సప్లయర్ ఏం చేస్తాడంటే కింద ఈ స్ప్రేయర్కి సంబంధించిన మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో ఈ మిక్సింగ్ అనేది ఈ సప్లయర్ చూసుకుంటాడు. సో దాన్ని ఆపరేట్ చేసి దాని ద్వారా అయితే ఈ మేస్త్రికి ఈ యొక్క మిక్స్టమ్ అనేది ఆయనకు పంపిస్తాడు. సో ఏదైతే మిక్స్ చేసి ఉన్నారో ఆ మిక్స్ని ఆ మేస్త్రికి పంపిస్తారు. సో మేస్త్రి గోడ మొత్తాన్ని కూడా మంచి ఫినిషింగ్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిషనరీలో మిక్సింగ్ అనేది ఎలా చేస్తారనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈ మిషన్కి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ పర్సన్ నేమ్ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ పర్సన్కి ఫోన్ చేసి మీరు క్లియర్గా మాట్లాడి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు.